ఆడియన్స్ బంగారాలు కొంచెం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి ఈ మీ ఫ్రెండ్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండిరా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ చేతి నా వంట ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ రాగి ముద్ద బెండకాయ పుల్లగూర అండి పల్లెటూరులో ఉండే ప్రతి ఒక్కరూ దీన్ని తినే ఉంటారు దీనికోసం ముందుగా రాగి ముద్ద చేసుకోవడానికి ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఒక కప్పు బియ్యం వేసుకొని మూడు సార్లు బాగా కడుక్కొని నాలుగు కప్పులు నీళ్ళు వేసుకొని కొంచెంసేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు బెండకాయ పుల్లగూర కోసం కొన్ని బెండకాయలు ఒక చిన్న సైజు నాలుగు టమాటీలు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిర్చి తీసుకొని చూడండి బెండకాయలు ఈ విధంగా సాంబార్ కట్ చేసుకున్నట్టు పొడవుగా కట్ చేసుకోవాలి టమాటాలు నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వాటరు సాల్టు పసుపు వేసుకొని కొంచెంసేపు బాగా ఉడకబెట్టుకోవాలి ఇవన్నీ బాగా మెత్తగా ఉడికే వరకు ఉడకబెట్టుకోవాలండి నీరన్నీ ఇంకిపోయే వరకు చూడండి మనకి ఈ విధంగా బాగా మెత్తగా ఉడికిన తర్వాత దీన్ని ఈ విధంగా గెరటితో మెదుపుకున్నా సరిపోతుంది లేకపోతే పప్పు గుత్తితో ఈ విధంగా రాముకోవడం వల్ల మనకు పచ్చిమిర్చి అనేవి కూడా మెత్తగా అయ్యి ఆ కారం అనేది బాగా పడుతుంది చూడండి ఈ విధంగా మెత్తగా మెదుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు క్రష్ చేసి పెట్టుకున్నటువంటి ఒక వెల్లుల్లిపాయ కొంచెం ఎండుమిర్చి వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయి కొంచెం కలర్ మారే వరకు ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో బెండకాయ మీద పెట్టుకున్నటువంటి పుల్లగోరని ఇందులో వేసుకొని అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకోవచ్చు నాకైతే సరిపోయింది ఇప్పుడు మన బెండకాయ పుల్ల కూడా రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది రాగి అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అన్నంలోకైనా చాలా బాగుంటుంది ఈ విధంగా కచ్చాపచ్చగా ఉంటే ఇప్పుడు మనం ఒక గంటసేపు నానబెట్టుకున్నటువంటి బియ్యంకి మూత పెట్టుకొని కుక్కర్ గిన్నెకి ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఇందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలి ఆవిరంతా పోయాక విజిల్ తీసేసి కుక్కర్ మూత తీసుకొని ఇందులో మనము రాగి పిండిని కూడా వేసుకొని మళ్ళీ కుక్కర్ మూత క్లోజ్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో ఉంచుకోవాలి అప్పుడు మనకు రాగి పిండి అనేది మెత్తగా ఉడికిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని దీన్ని బాగా మెదుపుకోవాలండి సంగట్ చేసుకునే తెడ్డు కర్ర ఉంటుంది చూడండి ఇలాంటిది లేకపోతే మనం పప్పు గుత్తితో అయినా రాముకోవచ్చు గరిటితో అయినా కలుపుకోవచ్చు బాగా ఎక్కువ విజిల్స్ వచ్చి మెత్తగా చేసుకున్న తర్వాత చూడండి నేను కర్రతో చేసే అలవాటు ఉంది కాబట్టి ఈ విధంగా కర్రతోనే చేసుకున్నాను కుక్కర్ అనేది కదులుతూ ఉండకుండా నేను ఈ విధంగా ఒక క్లాత్తో కాళ్ళ సహాయంతో పట్టుకున్నానండి ఎవరైనా ఈ విధంగానే చేస్తారు నాకు తెలిసినంత వరకు ఇప్పుడు బాగా రౌండ్గా ఉన్నటువంటి ఒక గిన్నె తీసుకొని దాన్ని తడి చేసుకొని ఈ సంఘటన అందులో వేసుకొని ఒక ప్లేట్ కూడా మనకు అడుగు భాగం తడి చేసుకొని ఈ విధంగా బోర్లించడం వల్ల మనకు రాగి ముద్ద అనేది బాగా రౌండ్గా వస్తుంది ఇప్పుడు మన బెండకాయ పుల్లగూర రాగి ముద్ద రెడీ అయిపోయిందండి అన్ని నాన్ వెజ్ కర్రీస్లోకి రాగి ముద్ద చాలా బాగుంటుందండి మీ పిల్లలకి కూడా వీక్లీ వన్స్ అయినా అలవాటు చేయండి ఈ విధంగా రాగి ముద్ద అలవాటు చేయడం వల్ల డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది పిల్లల్లో ఎముకల్లోని కాల్షియం పెరిగి ఎముకలు గట్టిపడడానికి కూడా చాలా ఉపయోగపడుతుందండి అందుకే పాతకాలం రోజులలో ఈ రాగి ముద్దని తినడం వల్లే మనుషులు ఇప్పటికీ చాలా గట్టిగా ఉంటున్నారు Thanks for watching. Please like, comment and subscribe.